శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే సో చాలా మంది వారికి దిష్టి తగిలిందని ఫీల్ అవుతూ ఉంటారు దిష్టి వల్ల అన్ని రకాల సమస్యలు వస్తున్నాయని చెప్తూ ఉంటారు కూడా మరి నిజంగానే దిష్టి తగిలింది దీన్ని నివారించుకోవడం ఎలాగా ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉంటాయి వివరాలు తెలుసుకున్నా రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురువు గారు నమస్కారం అండి సూర్యోస్మిత గురుజీ అసలు దిష్టి అనేది ఉంటుందా అసలు మీరు వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య అని దిష్టికి సంబంధించిన సమస్య అడగడం ఏంటి జనరల్గా దానికి ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా లేదా దానికి కూడా కారణం చెప్తాను విక్రమాదిత్య అని థెరపిస్ట్కి దానికి థెరపిస్ట్ అంటే దిష్టికి కట్టే కాయ అండి

మన ఎనర్జీ తగ్గినప్పుడు దిష్టి తగిలింది అంటే మరి ఇంతకు ముందు మీ ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు పూర్వం లేరా అప్పుడు ఎవరో ఇబ్బంది పడలేదా అంటే వ్యక్తులు బలహీనపడ్డం ఎలా భౌతికంగా కాదు మానసికంగా బలహీన పడ్డాం కాబట్టి వాడు నన్నే చూస్తున్నాడు వాడు నాకు దిష్టి పెడుతున్నాడు పెడుతున్నాడు పెడతాడు ఇప్పుడు కాదు ఇంతకు ముందు కూడా జరిగి ఈ దిష్టి పెట్టటాలు ఏడవటాలు పూర్వం రోజుల నుంచి రాక్షసులకి దేవతలకి అందరికీ జరుగుతూనే ఉంటాయి అలాగే ఇప్పుడు చూడండి గణపతి ఆధిపత్యం గురించి మాట్లాడుకున్నప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి త్వరగా వెళ్ళిపోయి తిరిగి వచ్చేస్తారు గణపతి ఏమీ చేయలేక నిస్సహాయుడు అంటాడు ఎలక మీద తల్లి తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే భూమి అంతా కూడా ప్రదక్షిణ చేసి ముక్కోటి దేవతలే దర్శనం చేసుకుని వచ్చినట్టు తీర్థాలు స్నానం చేసినట్టు అని చెప్పారు అక్కడ ఇక్కడ ఏం జరిగింది గణపతి మూలాధార శక్తికి అధిపతి అయినటువంటి గణపతి తల్లిదండ్రులు చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా అంటే అన్నదమ్ములైన ఒక పోటీ జరిగింది దాంట్లో అతను విజయుడయ్యారు ఇక్కడ మనం అవతలవాడు మనల్నే చూస్తున్నాడు అని మనం చూస్తున్నాం అంటే ఇక్కడ దృష్టి పరస్పరం అయినప్పుడు అవతల వ్యక్తి నిన్ను చూస్తున్నాడు నువ్వు అదేం పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు తాకాల్సిన అవసరం లేదుగా రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఎవరైనా ఫీల్ అవుతే మానసికంగా బలహీనంగా ఉంటే అప్పుడు వాళ్ళకి దిష్టి అనేది వస్తుంది ఎప్పుడు ప్రకృతిలో రెండు శక్తులు ఉంటాయి పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఒక వ్యక్తి నిన్ను నెగిటివ్గా చూస్తున్నప్పుడు నెగిటివ్గా మాట్లాడుతున్నప్పుడు అతనిలో ఉన్నటువంటి పాజిటివ్ బ్యాక్ నుంచి వెనక్కి వెళ్ళిపోద్ది అతను నీతో పాజిటివ్గా మాట్లాడుతున్నప్పుడు నెగిటివ్ వెనక్ నుంచి వెళ్ళిపోద్ది అంటే రెండు ఉంటాయి రెండు వాడాలి లైట్ వేసాం పాజిటివ్ నెగిటివ్ రెండు కలిస్తేనే వైట్ బయటకు వచ్చింది కలర్ లైట్ వైట్కి వచ్చింది అలాగే ప్రతి వ్యక్తిలోను కూడా రెండు గుణాలు ఉంటాయి ఒక వ్యక్తి నవ్వుతూ మాట్లాడుతున్నాడు ఏడుస్తూ నీకు గోతులు తవ్వుతూ ఉంటాడు ఇది సహజంగా జరుగుతూ ఉంటాయి లేదు అంటే అందరూ అని కాదు కొంతమంది పాజిటివ్గానే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళలో కూడా నెగిటివ్ ఉంటుంది అది వెనక నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ముందు వెనకాల కంపల్సరీ అంటే తూర్పు పాడమరులు ఎలా అయితే ఉన్నాయో వెలుగు చీకటి ఉన్నాయో ప్రతి మనిషిలో కూడా ఉంటాయి మనం రిసీవ్ చేసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది అయితే గురువు గారు దిష్టి తగిలింది వీళ్ళు మానసికంగా చాలా ఆ లోగా ఉన్నారు అన్నప్పుడు వీళ్ళకి వీళ్ళకి దిష్టి తగిలింది వీళ్ళకి అన్ని సమస్యలు వచ్చాయి అన్నప్పుడు ఏం చేయాలి హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటాయా దీన్ని తగ్గించుకోవాలి హ్యాపీగా ఉంటాయమ్మా ఇప్పుడు మనం గుమ్మానికి కట్టండి బూడిద గుమ్మడికాయ అని చెప్పాము ఇంత చిన్న గుమ్మడికాయ లేదా ఉండే గుమ్మడికాయ ఎంత పెద్ద బిల్డింగ్ కైనా సరే దిష్టి తగలకుండా ఆపుతుంది ఇంత చిన్న దేహానికి ఒక బూడిద గుమ్ముడికాయ జ్యూస్ చేసుకుని తాగితే ఎందుకు కాకదు అంటే అనారోగ్య సమస్యలకే కాదు మానసిక సమస్యలకి కూడా బూడిద గుమ్ముడికాయ పనిచేస్తుంది దిష్టిని తగ్గిస్తుంది శుభ్రంగా గుమ్ముడికాయ ఒక వంద గ్రాములు బూడిద గుమ్ముడికాయ ఒక నిమ్మకాయ నిమ్మకాయల్ని కూడా దిష్టికి వాడుతాం మనం గుమ్మాలకి ఎండుమిర్చితో కలిపి జీడి జీడి గింజలతో కలిపి గుచ్చి గుమ్మాలకి తగిలిస్తాం అది కూడా దిష్టి నాపుతుంది అంటే దాంట్లో కూడా హై కాస్మిక్ ఎనర్జీ ఉంది బూడిదుగుమ్మడికాయలో హై కాస్మిక్ ఎనర్జీ ఉంది మనం ఎనర్జీ వీక్ అవడం వల్ల అవతల వ్యక్తి యొక్క నెగిటివ్ ఎనర్జీ మనల్ని డిస్టర్బ్ చేస్తుంది ఇవి రెగ్యులర్గా తీసుకుంటే ఎవరికైతే దిష్టి బాగా తొలగుతుంది అనే ఫీలింగ్లో ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా బూడిదుమ్మడికాయ నిమ్మకాయ కలిపి జ్యూస్ చేసుకుని తాగండి ఓకే మీకు అంటే ఆ దిష్టిని ఎదుర్కొనే శక్తి మీలో వచ్చింది అది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయ్యి మీకు ఎవరైతే నెగిటివ్గా మీ గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళకి వెళ్ళి వాళ్ళని కొడుతుంది గుడిగుమ్మడికాయ ప్లస్ నిమ్మకాయలు చిన్న అల్లం ముక్క వేసుకుని మెత్తగా జ్యూస్ చేసుకుని గ్రైండ్ చేసుకుని వడకట్టుకుని ఉప్పు మిరియాల పొడి మిరియాలు కూడా మనకి దిష్టికి పని చేస్తాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళో మీరు వెళ్ళినప్పుడు ఉప్పును మిరియాలు ధ్వజస్తంభం దగ్గర విడిచి పెడతారు అంటే ఇవన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్తో పాటు మనకి మోరల్ గా సపోర్ట్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి ఇంకా ఏమున్నాయి గురుజీ దిష్టి తీసుకోవడానికి దిష్టి తీసేయాలి లేదా చిన్నపిల్లలకు కూడా దిష్టి తీసేయాలి అని చెప్తూ ఉంటారు సహజంగా మనకి ఉప్పు ఉప్పు తోటి దిష్టి తీసి మనం పొయ్యిలో వేస్తాం అలాగే మిరియాలు కూడా దిష్టి తీసి అంటే ఉప్పు మిరియాలు కలిపి దిష్టి తీసి నిప్పుల్ని రాజేసి నిప్పుల మీద వేయడం ద్వారా చిన్నపిల్లలకైతే దిష్టిపోతుంది అలాగే ఎండుమిర్చిని కూడా వాడుతూ ఉంటారు అవి కూడా అట్రాక్ట్ చేస్తాయని చెప్పేసి నిమ్మకాయతో దిష్టి తీస్తారు చిన్నపిల్లలైతే ఆవు పిడకల్ని నీతితో నానిపి మంట అంటించి ఆ ఒత్తుతో దీపం తీస్తారు తెల్లటి గుడ్డని ఆవ ఆవుదంతో దీపం వేసి ఆ దీపంతో దిష్టి అంటే ఏమీ లేదు మన శరీరం చుట్టూ ఆరా ఉంది ఆరాకి బయట నెగిటివ్ ఎనర్జీ పట్టేసుకుని ఉంది అది మనల్ని ప్యాక్ చేసి కంజెస్టెడ్గా నొక్కేస్తూ ఉంటుంది అందుకని హెడేక్ రావటం నీరసంగా అనిపిస్తుంటుంది ఎప్పుడైతే ఒకరు ప్రమిదలో ఆ ఆవదం వేసి ఒత్తు వెలిగించి ఆ మనిషి చుట్టూ తిప్పుతాము ఇందులో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ లైట్ మన ఆరా పైన ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని డిస్ట్రాయ్ చేస్తాం తద్వారా ఇలా తిప్పుతారు తిప్పాలి ఆరా ఆరా చుట్టూ తిరగాలి అందుకని తిప్పడం యొక్క ప్రధానమైనటువంటి కారణం అలాగే గుమ్మడికాయతో దిష్టి తీసేటప్పుడు మనిషిని మధ్యలో నుంచి పెట్టి చుట్టూ తిరుగుతారు తిప్పడం కుదరదని మనిషి చుట్టూ తిరిగితే ఇది ఏం అంటే లోపలికి అట్రాక్ట్ చేసేసుకుంటుంది అబ్జార్బ్ అయిపోతుంది ఇది అంటే ప్రకృతి మనకు నేర్పింది మన ఋషులు వాళ్ళు సూక్ష్మ దృష్టితో చూసినప్పుడు మీ చుట్టూ మీ కాంతి వలయం అంటే ఆరా బాగుందంటే కాంతి వలయం కాంతి వలయం చుట్టూ నల్లటి కారుమైబుల్లాగా చిన్న చిన్న మచ్చలు ఉంటాయి అదే డిసీజెస్ ఉన్న చోట ఆ గుంటలు పడిపోయి ఉంటుంది ఆర ఇవి ఎలా క్లియర్ చేయడం ద్వారా గుంటల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మన శరీరం చుట్టూ శక్తి శరీరం చుట్టూ ఉన్నటువంటి ఆరా ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ అంతటినీ కూడా ఇవి హై కాస్మిక్ ఎనర్జీతోటి ఉన్నాయి మీ భావోద్వేగం ఏంటి నెగిటివ్ తీసేయాలి ఎక్స్ట్రాక్ట్ అబ్జార్బ్ ఎక్స్ట్రాక్ట్ అబ్జార్బ్ అంటే నా శరీరం చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తిని అంతటిని కూడా పీల్చేసుకో అని దీనికి చెప్పడం వల్ల దీనికి స్పృహ ఉంది ఎనర్జీ ఉంది కాబట్టి అది పీల్చుకుంటుంది దాన్ని పూర్తిగా తీసేసిన తర్వాత మనం ఊరికి దూరంగా ఎవరికి మళ్ళీ అది దాన్ని పారవేయడం ద్వారా ఎవరికి ఆ బయట వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మురుగు కాలువలలోనూ వాటిల్లోనూ దాన్ని విసరే విసిరేయడం ద్వారా మనం నిర్మూలించుకోవచ్చు ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడా చేయవచ్చు ఖచ్చితంగా గురువు గారు సో దిష్టి అనేది అది మన మనస్ మనసుకు సంబంధించింది మనం మానసికంగా స్ట్రాంగ్ గా ఉండాలి అవతల వాళ్ళు చాలా స్ట్రాంగ్గా దిష్టి పెట్టినప్పుడు దాన్ని డిఫరెంట్ వేస్ ఉన్నాయి మెథడ్స్ ఉన్నాయి తగ్గించు ఒకటి ఏంటంటే మనం బలహీనలు ఎందుకు అయ్యాము అంటే చింతన తగ్గిపోయింది ఏ చింతన దైవీకమైనటువంటి తగ్గి చింతన తగ్గిపోయింది కాబట్టి అంటే నేనే ఇదంతా నాదే నేను గొప్పవాణ్ణి కాబట్టి ఈ స్థితికి వచ్చాను ఇలా చాలామంది ఇంతకన్నా గొప్పగా కష్టపడిన వాళ్ళు ఉన్నారు కానీ దైవానుగ్రహం డివైన్ ఎనర్జీ అంటే దేవుడు అంటే సాయిబాబు వెంకటేశ్వర స్వామి వీళ్ళ గురించి నేను దైవ శక్తి డివైన్ ఎనర్జీని నువ్వు ఆ చాంటింగ్ ద్వారా రిపీట్ చేయడం ద్వారా ఇప్పుడు నేను ఇక్కడ పిలవాలమ్మా నేను ఎలా చూస్తుంటే వచ్చేస్తావు రావుగా ధనలక్ష్మి రామ్మ అని పిలవాలి ఎక్కడున్న వాళ్ళైనా అంటే ఆ పేరు ఆ వ్యక్తి యొక్క పేరును పెట్టి పిలిస్తే ఆ మనిషి ఇక్కడికి వచ్చినప్పుడు డివైన్ ఎనర్జీ అనేది ప్రకృతి అంతా కూడా వ్యాపించి ఉంది అది నాకు కావాలి నాకు కావాలి అన్నప్పుడు ఆకలేస్తుంది అమ్మ అని అడిగితే కానీ అన్నం పెట్టదు కదా తెలియదు అంటే చిన్నపిల్లలు ఏడుస్తారు అంటే ఏడుపు ద్వారా ఆకలిని వ్యక్తపరుస్తారు ఇది మనం నామస్మరణ ద్వారా శక్తిని కావాలి అని వ్యక్తపరచడం శ్రీరామ 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 రామ 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 అంటూ ఉంటే ఆ రాముడి యొక్క తత్వంతో పాటు ఆ శక్తి నాలో ప్రవేశించి నన్ను శక్తివంతుణ్ణి చేస్తుంది రాముడు యుద్ధం చేశాడు రావణాసుడితో గెలిచాడు ఇప్పుడున్నటువంటి ఈ జగత్తులో మనం మన చుట్టూ ఆ హరిషట్ వర్గాలు చాలా శక్తులు ఉన్నాయి వాటితో యుద్ధం చేయాలంటే మనకి శక్తి కావాలి అందుకని అవతల వ్యక్తి రావణాసురుడు హరిషట్ వర్గాలు ఈ శక్తులతో మన మీద యుద్ధానికి వచ్చాడు అప్పుడు నామస్మరణ నన్ను శక్తివంతుణ్ణి చేసింది వాటిని పట్టించుకోవద్దు వాళ్ళు మన పని మనం చేసుకుంటూ వెళ్దాం నామస్మరణతో దైవ చింతనతో ఉంటే బలహీనులు అవ్వం అప్పుడు మనం ఈ నిమ్మకాయలు ఉప్పు మిరియాల కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు వాటికి తీసుకోవడానికి కూడా టైం ఉండాలి ఎస్ ఒకే అవకాశం లేదు అంటే నువ్వు బెడ్ రెట్ని అయిపోతావు దిష్టి తీసుకునేంత టైం నీకు దొరకలేదు నువ్వు బెడ్ రెట్ని అయిపోతావు ఆ బెడ్ రెట్ని హాస్పిటల్ చుట్టూ లేకపోతే మంచంలో రెండు మూడు రోజులు గడిపే బదులు రోజు ఒక పది పదిహేను నిమిషాలు దైవ చింతనతో ఉండే నువ్వు ఎనర్జెటిక్గా ఉండి నేను ఏ శక్తి ఏ దుష్ట శక్తి నేను చేరదు ఆలోచించండి ఖచ్చితంగా గురుజీ సో ఉంటుంది దిష్టి అనేది చాలా మనం ఫీల్ అవుతాము సో దాన్ని తగ్గించుకోవడానికి మనం స్ట్రాంగ్గా ఉండాలి రకరకాల వెజిటబుల్ జ్యూసెస్ ఉన్నాయి రకరకాల పద్ధతులు ఉన్నాయి దాన్ని నివారించుకోవడానికి దైవ చింతన అనేది అసలు చాలా చాలా ముఖ్యమైనది సో అది మెడిటేషన్ లాగా పనిచేస్తుంది దాని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది దైవ చింతన గురించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సూర్యాస్మీ